టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ మూవీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే నాన్ స్టాప్గా జరుగుతున్న షూటింగ్కు తనదైన రీతిలో సపోర్ట్ చేస్తున్నారు డిసెంబర్ ఆరో తేదీన వరల్డ్ వైడ్గా పుష్ప సీక్వెల్తో సందడి చేయనున్నారు పుష్పరాజుగా మరోసారి అలరించనున్నారు ఇప్పటికే అసలు తగ్గేదే లే అంటూ సినిమాపై అటు ఆడియన్స్లో ఇటు ఫ్యాన్స్లో భారీ అంచనాలు క్రియేట్ చేశారు ఇదంతా బాగానే ఉన్నా బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది మిగతా బడా హీరోలంతా వరుస సినిమాలు లైన్లో పెడుతుంటే అల్లు అర్జున్ కొత్త చిత్రాల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు బోలెడు రూమర్స్ వస్తున్నా అఫిషియల్గా గా ఒక్క అనౌన్స్మెంట్ కూడా ఇప్పటి రాలేదు దీంతో అల్లు అర్జున్ పుష్ప టూ తర్వాత ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తారన్నది బిగ్ సస్పెన్స్ గా మారింది టూ షూటింగ్ అయ్యాక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా స్టార్ట్ చేయనున్నారని గతంలో వార్తలు వచ్చాయి ఆ తరువాత అట్లీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని ఇప్పటికే అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ సినిమా చేయనున్నారని టాక్ వినిపించింది రీసెంట్గా అట్లీ సినిమానే మళ్లీ ఫిక్స్ అయిందని గుసగుసలు వినిపించాయి గీతా ఆర్ట్స్ టీ సిరీస్ బ్యానర్లపై గ్రాండ్గా అట్లీ బన్నీ మూవీ రూపొందనుందని అన్నారు అయితే ఇప్పుడు బన్నీ నెక్స్ట్ మూవీ తనకు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ త్రివిక్రమ్ త్రివిక్రమ్తోనే ఫిక్స్ అయిందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం అందుకు పక్కా ప్లాన్ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కంప్లీట్గా ఫిక్స్ అయిందని ఇప్పటి వచ్చిన వార్తలు తూచ్ అని చెబుతున్నారు కాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలోకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే వారి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో సూపర్ హిట్ అందుకున్నాయి ఇప్పుడు వీరిద్దరూ కలిసి నాలుగో సినిమా కోసం వర్క్ చేయనున్నారు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఆ మూవీ మైథలాజికల్ టచ్తో రాబోతున్నట్లు తెలుస్తోంది మరి బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి